వెల్కమ్ టు స్నేహ టీవీ. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అటు ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ, అలానే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా చాలా దారుణమైనటువంటి ఓటమి చవి చూసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ రెండు పార్టీలు కూడా వేరే పార్టీలు విలీనమవుతాయా, లేకుంటే ఈ యొక్క పార్టీలోంచి ఒక గ్రూప్ వేరుగా వేరే గ్రూప్లోకి వెళ్తారా అనేది సర్వత్రా చర్చ అయింది. సో ఈ క్రమంలో దాసరి విజయంగాలతో మాట్లాడి అసలు ఆ యొక్క పార్టీల పయనం ఎటు అనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటంటారు, బాగా వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ అంటే ఎప్పటి నుంచో ఎమ్మెల్యేలు వెళ్తారు అని చెప్పేసి అంటున్నారు, కొంతమంది వెళ్ళారు. ఇటు వైఎస్ఆర్సీపీ సంబంధించిన దాంట్లో ఆల్రెడీ 11 మంది మాత్రమే ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ 5-6 వెళ్తున్నారు అనేటువంటి వార్త వినిపిస్తూ ఉన్నాయి. ఇంకో పక్క జగన్ సోనియాని కలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడని కూడా వింటున్నాం కదా. ఈ క్రమంలో ఏంటి, ఎలా ఉండబోతుందంటారు ఈ పార్టీల యొక్క ఫ్యూచర్? ఒకవేళ కేసీఆర్ తన పార్టీని ఎందులో విలీనం చేయాలనుకున్నా, ఇన్ కేస్ జగన్ తన పార్టీని ఎందులో విలీనం చేయాలి అనుకున్నా, వీళ్ళకైనా వాళ్ళకైనా వేరే ఆప్షన్ ఉంది. అయితే ఎన్డీఏ లేదా యూపీఏ, అంతే. మోడీతో కాంగ్రెస్, బీజేపీ ఆర్ కాంగ్రెస్. కేసీఆర్ మోడీ పార్టీలో జాయిన్ అయ్యే దాఖలాలు అయితే లేవు, అవునా? అలానే కాంగ్రెస్లో కూడా జాయిన్ అయ్యే దాఖలాలు లేవు. ఎందుకంటే అప్పుడెప్పుడో సోనియా గాంధీతో ఒప్పందం పెట్టుకున్నప్పుడు కూడా ఆ పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించాడు, అవునా? మోసం చేసిండు వాళ్ళని ఆ టైంలో. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డితో పార్టీలో ఉన్నప్పుడు, ఇంత జరుగుతున్నప్పుడు ఈయన విలీనం అయ్యే ఇది లేదు, ఛాన్స్ లేదు. అయితే ఏమన్నా బీజేపీలో అవకాశం ఉందేమో. ఇన్ కేస్ బీజేపీలో కూడా అవకాశం ఉండదు. ఎలా ఉంటుంది బీజేపీలో అవకాశం? బీజేపీలోకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ విశ్లేషకులు కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారంటే, బీఆర్ఎస్లో అన్ని కేసుల్లో ఉంది, కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా కూడా ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ క్రమంలో ఈ పార్టీ నుంచి వేరుగా కొంతమంది ఎమ్మెల్యేలు వేరుగా వచ్చేసి గ్రూప్గా ఉండటం కానీ, ఆ గ్రూప్ వేరే పార్టీలో వెళ్ళటం కానీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వాళ్ళు వెళ్తే వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన బీజేపీకి వెళ్తే తప్పు లేదు. వై? బికాజ్ ఆయన ఏంటంటే ఆయన నమ్ముకొని ఒక నియోజకవర్గం ఉంది, ఆయన్నే గెలిపిస్తారు. అట్లాంటి ఆయన వాళ్ళకి మంచి చేయాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాల్సిన అవసరం ఉంది. సేమ్ అలాగే కడియం కూడా మొన్న ఆయన కూడా ఏం చెప్పాడు, నన్ను నమ్ముకొని నాకు ఇంత ఉంది, సో నేను వీళ్ళందరికీ న్యాయం చేయాలి అనుకుంటే నేను కూడా ఏదో ఒక పార్టీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను వీళ్ళకి చాలా హామీలు ఇచ్చున్నా జనాలకి, నేను ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని. అధికారం లేని పార్టీతోని నేను కొట్లాడలేను, అధికారంలో ఉన్న పార్టీలో నేను ఉంటే నేను కొట్లాడగలుగుతా. అందుకు నేను పార్టీ మారానే తప్పితే నాకు ఈయన మీద అలిగేదేం లేదు, వాళ్ళ మీద అలిగేదేం లేదు. సేమ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పరిస్థితి అంతే. చాలా హామీలు ఇచ్చుంటాడు ఆయన, ఆయన నమ్ముకొని చాలామంది ఉన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం అటువైపు వాళ్ళంతా తలసాని అంటే అసలు ఇక్కడ పెట్టుకుంటారు. ఆయన టీడీపీలో ఉన్నా అధికారంలో ఉన్న ఏ పార్టీలో ఉన్నా ఆయన నమ్ముకొని ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఆ పార్టీలు గిట్టిన అనవసరం, అంతే కదా. నెక్స్ట్ అలాగే మన గద్వాల్ ఆవిడ ఉంది, తన పేరేంటి, అరుణ గారు. నెక్స్ట్ ఆవిడ కూడా అంతే, ఎప్పటి నుంచో గెలుస్తారు కానీ ఏదో పార్టీలో ఉండాలి. సవిత గారైనా సరే వీళ్ళకి అట్లా అని చెప్పేసి వీళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరినీ తిట్టి ఉంటారు. ఇప్పుడేమో ఆ పార్టీ అధికారం పైకి ఎందులోకి పోలేని పరిస్థితి. నెక్స్ట్ ఇప్పుడు అటు తీసుకుంటే రోజా, ఇప్పుడు వైసీపీకే దిక్కు లేదు, అవునా? ఇప్పుడు ఆవిడ వాళ్ళ పరిస్థితి ఏంటి? కొడాలి నాని కానీ, రోజా కానీ, వల్లం నేని వంశీ కానీ, నెల్లూరు అబ్బాయి కానీ, అనిల్ కానీ, వీళ్ళంతా అంటే ఆ నియోజకవర్గంలో ఒకసారి ఓడినా ఒకసారి గెలిచినా వాళ్ళకంటూ ఒక పెద్ద వర్గం ఉంటుంది. వాళ్ళ మీద వాళ్ళు హామీలు ఇచ్చి నెరవేర్చుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. వాళ్ళు ఒక అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే వాళ్ళు అలా 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 సాగుతుంది వాళ్ళ లైఫ్, అంతే. కానీ ఇప్పుడు అసలు విషయం, కేసీఆర్ అయితే జాయిన్ అయ్యే అవకాశం లేదు, కేటీఆర్ జాయిన్ అయ్యే అవకాశం లేదు, కవిత జాయిన్ అయ్యే అవకాశం లేదు. ఇంకా ఇటువైపు జగన్ జాయిన్ అయ్యే అవకాశం లేదు, విజయమ్మ జాయిన్ అయ్యే అవకాశం లేదు. సో ఒకవేళ జగన్ విజయమ్మ కాంగ్రెస్లోకి వస్తే మళ్ళీ షర్మిలతో వాళ్ళకున్న ఇది, షర్మిలను ఆల్రెడీ అక్కడ అధికారం ఇచ్చి పెట్టారు, ఈయన జాయిన్ అయ్యే అవకాశం లేదు. వీళ్ళకి ఇంకొక థర్డ్ ఫ్రంట్ కావాలి, థర్డ్ ఫ్రంట్ లేదు అసలు. అందరు కలిసి ఇండియా కూటమి పెట్టుకున్నారు, థర్డ్ ఫ్రంట్ లేదు. సో ఎలాంటి అంటే అటు తల లేదు తోక లేదు, ఏమీ చేయలేదు అంటారు. ముందు నుయ్యి వెనక గొయ్యి ఇలాంటి పరిస్థితి. ఇంకా ఖచ్చితంగా జనాలకు ఉన్న అభిప్రాయం ఏంటంటే వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిపోతారు, ఇంకా వీళ్ళ జీవితం జైల్లోనే సాగుద్ది. మహామహా చిదంబరం లాంటి వాళ్ళే, ఆర్థిక మంత్రి లాంటి వాళ్ళే పోయారు, లాలూ ప్రసాద్ సింగ్ లాంటి వాళ్ళే పోయారు, జయలలిత లాంటి వాళ్ళే పోయారు, చిదంబరం మన నిన్న కాక మొన్న యాప్ అధినేత మన కేజ్రీవాల్ కూడా పోయాడు. ఇంతమంది పోయినప్పుడు వీళ్ళకేంటిలే ఎంత కాదనుకున్న అధికారంలో ఇప్పుడు రాహుల్ గాంధీ లేదా మోడీయే. టఫ్ ఫైట్ ఉంది, టగ్ ఆఫ్ వార్ ఫైట్ ఉంది. సో ఇంకో ఫ్రంట్ అనేది లేదు, వేరే థర్డ్ ఆప్షనే లేదు. థర్డ్ ఆప్షన్ కోసం ప్రయత్నించిన కేసీఆర్ని వాళ్ళు అసలు ఊరుకోరు, ఛాన్సే లేదు. అంటే వీళ్ళు వాళ్ళని తిట్టడం పక్కన పెడితే తిట్లు కామనే, కానీ థర్డ్ ఫ్రంట్ కోసం ట్రై చేశాడు. అవును, ఒక పెద్ద ఇదిగా వేరే వేరే రాష్ట్రాల్లో, ఇటు ఆంధ్రలో పార్టీ పెట్టి, అటు మహారాష్ట్రలో పార్టీ పెట్టి, కేజ్రీవాల్తో మాట్లాడి, వాళ్ళతో మాట్లాడి, ఛత్తీస్గఢ్తో మాట్లాడి, కొంచెం మంతనాలు జరిపి మనం ఇట్లుందాం అని అంతవరకు తీసుకొచ్చాడు. సో ఇట్లాంటి శక్తి ఇవాళ కావచ్చు రేపైనా మనకు ప్రమాదమే. దీన్ని అక్కడే అణచివేయాలి. సేమ్ ఎలా అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి కే పాల్ని కమిడియన్ని చేశారో ఇది అదే పరిస్థితి. కే పాల్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక బలమైన పార్టీగా ఎదుగొచ్చు. ఆయన డబ్బులు తెస్తాడు, ఫండ్స్ ఈజీగా తేగలడు. ఆయన్ని చాలా సింపుల్గా కమిడియన్ని చేసి పడేశారు. ఇప్పుడు ఆయన దగ్గర నిజంగా జాయిన్ అవ్వాలన్నవాడు కూడా భయపడే పరిస్థితికి వచ్చింది, అమ్మో ఇనిదో ఉంటే మనల్ని కూడా చూసి నవ్వుతారని. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు వర్గం ఏదైతే ఉందో ఈ గ్రూపులు వేరే పార్టీలో చేరొచ్చు. ఎందుకంటే రోజా నోరేసుకొని పడింది టీడీపీ మీద అండ్ పవన్ కళ్యాణ్ మీదే, కానీ బీజేపీ వాళ్ళ మీద ఎప్పుడు పడ్డ దాఖలాలు లేవు. కొంచెం ఎక్కువ అంటే చాలా తక్కువ. ఎక్కువ మోడీని ఎప్పుడు విమర్శించాల, వీళ్ళకి చేతగా లేదు మోడీ నుంచి తీసుకురావడం అని అనిందే తప్ప ఆయన ఇవ్వట్లేదు వీళ్ళకి అన్నట్టు అనలా. వీళ్ళ చేతగాని దద్దమ్మలో మోడీ నుంచి తెచ్చుకోలేకపోయారు, ప్రత్యేక హోదా అడగలేకపోయారు, అజ్జేయలేకపోయారు, ఇజ్జేయలేకపోయారు అని చెప్పి వీళ్ళు అనింది. సో వీళ్ళు చేరొచ్చు హ్యాపీగా. అంటే వీళ్ళకి వేరే అవకాశం లేదు. అలానే అధికారంలో లేని పార్టీలోనే ఇంకా అలాగే ఉంటే వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు జైలుకి వెళ్ళకుండా ఉండాలంటే చిల్లా చితక ఇవన్నీ దులిపేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఏదన్నా ఒక పార్టీలో చేరాల్సింది. కాబట్టి వీళ్ళందరూ బీజేపీకి చేరతారు. కేసీఆర్ కేటీఆర్ పరిస్థితే ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలోకి రావచ్చు, టీఆర్ఎస్లో కాంగ్రెస్లోకి కూడా వెళ్ళొచ్చు రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని. కానీ కేసీఆర్ కవిత కేటీఆర్ మాత్రం వెళ్ళని పరిస్థితి లేదు. లేదు మా నాన్నకు నాకు పడట్లేదు, నేను జైల్లో ఉంటే నన్ను చూడడానికి రాలేదు, నేను వెళ్ళి బీజేపీలో చేరుతాను. కవిత చేరొచ్చు, మళ్ళీ చేరొచ్చు కవిత. కానీ వాళ్ళు చేర్చుకోరు, ఎందుకంటే ఆమెకి జనాల్లో ఆదరణ లేదు. అంత బలమైన క్యాండిడేట్ ఏం కాదు, జస్ట్ ఒక మాజీ సీఎం కూతురు అంతే. సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళు వెళ్ళే అవకాశం అయితే 100% లేదు. అలానే ఇప్పుడు ఈ యొక్క పశుసంవర్ధక శాఖ గొర్రెల పంపిణీ సంబంధించిన కేసులో 700 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఈడీ తేల్చింది కదా. ఈ విషయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీలోకి పోవాలన్నా అదొక హడ్డీలాగా ఉంది అంటున్నారు. ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఆయన. అంటే ఇప్పుడు ఆయన చేరినంత మాత్రాన ఈ కేసు దులిపేసుకోవడానికి పోయాడు అని అంటారే కానీ తలసాని గారిని అలా చూడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బలమైన నాయకులు అండి, ఎప్పటి నుంచో గెలుస్తా 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 ఉంటారు. ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ ఉండాల్సిన అవసరం లేదు. హరీష్ రావే ఈటలే వాళ్ళకంటూ కొన్ని ఉన్నాయి. బండి సంజయ్ దట్స్ ఆల్. వాళ్ళు ఒక పార్టీ అంటే అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఏదన్నా పోని ఒరే నీకు చేసి పెడతారా అంటే చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. వీళ్ళంతేలే నమ్ముకొని వేస్ట్, 4 ఏళ్ళైనా నాకు ఆ పని చేయలేదు అని వాళ్ళు అంటారు. అట్లుండదు, చేయగలడు. అందుకు పని చేయించుకోవడానికి వీళ్ళు పార్టీలోకి వెళ్తారు. అంటే అధికారం ఉంటే పనులు అవుతాయి కాబట్టి అంతే. అంటే అయితే జగన్కి బీజేపీలో పోయే అవకాశం ఉంది, పార్టీలో విలీనం చేసే అవకాశం ఉంది, కానీ బీఆర్ఎస్కి అవకాశం లేదు, వాళ్ళు రానియరు. అవకాశం లేదు, రానివ్వరు. జగన్ బీజేపీలో చేరే అవకాశం లేదు. అప్పుడు ఈ పొత్తు ధర్మం చెడిపోతుంది, వీళ్ళ పొత్తులు అయిపోతుంది. అంతేగా బీజేపీ టీడీపీ జనసేన ఉన్నాయి కాబట్టి ఆ కూటమిలో పోవడానికి అవకాశం లేదు. కాంగ్రెస్ లో పోసే అవకాశం ఉంది. కాంగ్రెస్కి వెళ్తే అక్కడ షర్మిలని వాళ్ళు అవమానించిన వాళ్ళు అవుతారు. అంతగానం తీసుకొచ్చి ఆవిడకంత ఆవిడ సొంత అన్ననే తిట్టి రేంజ్ లో చేసినప్పుడు ఫ్యామిలీలో వీళ్ళు కొట్టుకు చావరు. అది లేదు, ఇద్దరికి అవకాశం లేదు. అయితే వాళ్ళు వీలుపడం తప్పించి వాళ్ళ పార్టీ వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే మనం అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా నోరేసుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడొద్దు. ఇప్పుడు తలసాని గారు ఉన్నారండి, ఎప్పుడన్నా నోరేసుకొని ఎవరన్నా నిన్న ఆరదీస్తా, నీ తాట తీస్తా, నిన్ను నరికేస్తా, నీ మొహం చూసుకున్నావా, ఎవడికి పుట్టేవరా నువ్వు, అటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడు నో, అట్లా మాట్లాడితే కదా ప్రాబ్లంలు వచ్చేది. ఇవి లేవు, డీసెంట్ గా గెలుస్తున్నారు. ఈ సవితమ్మ ఉంది, పోని కొండా సురేఖ వాళ్ళ ఫ్యామిలీ ఉంది, నారదీస్తా, తొక్కి పెడతా, ఎవడరా నువ్వు, ఎవడికి పుట్టావరా నువ్వు, సీతక్క గాని ఈ లాంగ్వేజ్ లేదు కదా అసలు, ఉండదు. విమర్శలు ఎట్లా ప్రభుత్వం ఇది తలకమాసిన ప్రభుత్వం ఏమీ చేయదు, దున్నపోతుకి వినతి పత్రం ఇవ్వడాలు ఇలాంటివి ఉంటాయి. అవి చాలా క్యూట్ గా ఉంటాయి చూడ్డానికి కూడా. ఆ ప్రభుత్వం ఏంటి దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంది, వీళ్ళు అసలు లేవట్లా, చూడండి అదైంది ఇదైంది ఇదైంది అదైంది, వరదలు వచ్చాయి, ఇట్లా పోయింది, ఆ కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయి, ఇలా మాట్లాడతారే తప్పితే ఇంకొక వ్యక్తిగత విమర్శలు అంతకు మించి విమర్శలు చేయరు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడున్న వీళ్ళైనా సరే, ఇప్పుడు కొత్తగా చాలామంది వచ్చారు క్యాబినెట్లోకి, వీళ్ళందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే గతంలో ప్రచారంలో ఏది పడుతుంది మాట్లాడారు, కానీ ఇప్పుడు కొంచెం నోర్లను అదుపులో పెట్టుకుంటే నెక్స్ట్ 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 ఫ్యూచర్లో ఏంటంటే మనకి వీళ్ళకి ఆప్షన్స్ లేవు, రెండే ఉన్నాయి, ఈ రెండింటినీ తిట్టామనుకోండి ఇంక మూడో ఆప్షన్ లేదు. అవును, సో జాగ్రత్త పడాలి. అలా ఓకే ఓకే, ఇది అండి తాజాగా ఆంధ్ర అండ్ తెలంగాణలో రాజకీయాల మీద వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.